అభిమాన సోదరులు, మీ అందరికీ నా అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి ఇక్కడ కూర్చోవడాన్ని, అనడాన్ని, వినడాన్ని స్వీకరించుగాక. అలాగే మనందరి సమస్యలు అల్లాహ్ సుబ్హానహు వతాలా పరిష్కరించి చక్కటి యొక్క పరిష్కారాన్ని చూపించడమే కాకుండా తన యొక్క ప్రసన్నత భాగ్యాన్ని ప్రసాదించి స్వర్గవనాలు మనందరూ విహరింపజేయాలని మనం పూర్వకంగా ఈ రోజు ఇన్షాల్లా మనం సూరతు తకాసుర్ గురించి తెలుసుకోబోతున్నాం. సూరతు తకాసుర్ అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఏ విధంగా తెలుసుకున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. అల్హాకు ముత్తకాసుర్, ఇహలోక పేరాశ మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. తకాసుర్ అంటే ధనపరంగా కానీ సంపాద పరంగా కానీ హోదా పరంగా కానీ ఆస్తి అంతస్తుల పరంగా కానీ ఒండొకరిని మించిపోవాలనే యొక్క తాపత్రయాన్ని ఏమంటారు? తకాసుర్ అంటారు. నేను ఈ విషయంలో అతనికి మించిపోవాలి, నేను ఫలానా విషయంలో అయినా ఫలానా వ్యక్తి కన్నా ఎక్కువ సంపద కలిగి ఉండాలి, ఎక్కువ సంతానం కలిగి ఉండాలి, ఎక్కువ పదవి అనేది పెద్ద కలిగి ఉండాలి, కొనువు ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో పోటీ పడనని ఏమంటారు? తకాసుర్. సరేనా? కనుక దీన్ని ఒక విధంగా మనం పేరాశగా తీసుకోవచ్చు. తకాసుర్ని పేరాశగా తీసుకో, ఎందుకంటే మంచి స్థితికి చేరుకోవాలనే ఆలోచన సంకల్పం అనేది అందరికీ ఉంటుంది, ఉండాలి కూడా. అయితే ఒకరిని పూర్తిగా నాశనం చేసేస్తే అతని స్థానాన్ని మనం పొందాలనుకోవడం కానీ అతని స్థాయిని మనం పొందాలనుకోవడం కానీ ఇదేమిటి? పేరాశ కిందికి వస్తుంది, అత్యాశ కిందికి వస్తుంది. సరే, కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్న మాట ఏంటంటే అల్హాకు ముత్తకాసుర్, ఇహలోక పేరాశ మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. కనుక మనకు పేరాశ ఏ విషయంలో ఉండాలి అంటే నిజంగా పరలోక విషయంలో ఉండాలి. ఎందుకంటే ఇహలోకపు సకల విషయాలు, అది సంపద అయినా కానీ సంతానం అయినా కానీ మిగతా ఏ విషయాలైనా సరే, అవన్నీ ఒక కాలం తర్వాత నశించాల్సినవి. సరేనా? శాశ్వతమైన ప్రపంచం ఏది? పరలోక ప్రపంచం. కనుక మన దృష్టి మొత్తం దేని మీద ఉండాలి? పరలోకం మీద ఉండాలి. ఇహలోకం మీద అనేది కేవలం పరలోకానికి సరిపడేంత యొక్క సామాగ్రిని ఇహలోకం నుండి మనం తీసుకుంటూ ఉండాలి. కానీ పెద్దలు చెప్పిన మాట ఏంటంటే అద్దునియా మజ్రౌల్ ఆఖిరా, అంటే ఇహలోకం పరలోకపు పంట పొలం అన్నారు. కనుక ఇహలోకాను ఏ స్థాయిలో మనం వినియోగించుకోవాలి అంటే ఆ పంట స్థాయిలో వినియోగించాలి. రైతుల పంట స్థాయిలో వినియోగించగలి, ఎందుకంటే పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత ఇదే పంటను మనం ఎక్కడ వేసుకున్న పంటను అక్కడ మనం కోసుకుంటాము. కనుక మనం పుణ్యాల పంట వేసుకుంటే అక్కడ పండగ చేసుకుంటాము, పాపాల పండగ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ నరకానికి మనం ఆహుతి అవ్వాల్సి ఉంటుంది. కనుక మనం ఇహలోకాన్ని పరలోకానికి చేరవేసే వారధి అంటే వంతెనగా భావించలేదు. ఇహలోకం అనేది ఏంటి? పరలోకానికి వెళ్ళడానికి ఉన్న ఒక వంతెనే తప్ప ఇది శాశ్వత నివాసం, శాశ్వత నికేతనం ఎంత మాత్రం కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటాడు? అల్హాకు ముత్తకాసుర్, ఇహలోక ప్రేరాస మిమ్మల్ని ఏమరుపాటుకి లోను చేసింది. ఎంతగా లోను చేసింది అంటే హత్తా జుర్తుముల్ మఖాబిర్, హత్తా జుర్తుముల్ మఖాబిర్, మీరు గోరిలలోకి చేరే వరకు. అంటే మనిషి తన ధన వ్యామోహపరుడు ఎవడైతే ఉంటాడో ఆ ధనం వెనకాల ఎంత దూరం అతను పరిగెడుతూ ఉంటాడో అంటే చివరికి అతను శ్వాస ఆగిపోతుంది. అతనేమో కాటికి చేరుకుంటాడు, కనుక వ్యామోహం మాత్రం తగ్గదు. కనుక మనిషి వయసు పెరిగే కొద్దీ అనేది రుచులు కూడా అతను కోరుకుంటూ ఉంటాడు. అన్నీ తగ్గిన నాలుక రుచి అనేది అలానే ఉంటుంది అంట. ఆ రకంగా ప్రాపంచిక వ్యామోహ పరుగులో కూడా అతను వయసు మీద పడుతున్నప్పటికీ కాటికి వెళ్ళక సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఆ ధ్యాసను వీడి, ఆ ఆలోచనను వీడి ప్రపంచమే శాశ్వతంగా ఉంటుందన్నక భ్రాంతిలో అతను బతుకుతాడు. కనుక ఇదే యొక్క పోటీ తత్వంలో అతని ప్రాణాలు పోతాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు? ఇహలోకపు పేరాశ ఏం చేసింది మిమ్మల్ని? ఎంతగా మిమ్మల్ని భ్రాంతికి గురి చేసింది, ఎంతగా మిమ్మల్ని మాయకు గురి చేసింది అంటే అదే ధ్యాసలో
మీరు కాటికి చేరుకున్నారు, అంటే మరణించారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, సరే కల్లా సౌఫ తఅలమూన్, అలా కాదు త్వరలోనే మీరు తెలుసుకుంటారు. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పాం అదేమిటంటే వైలుల్ లికుల్లి హుమజతిన్ లుమద అల్లది జమఅ మాలం వఅద్దద యహ్సబు అన్న మాలహు అఖ్లద. మనిషి ఏమనుకుంటాడంటే తన స్థాయికి మించిన హోదా ఉండే, స్థాయికి మించిన సంపద ఉండే, స్థాయికి మించిన సంతానం ఉంటే అది అతన్ని కాపాడుతుంది అని లేదు. ఎంత మాత్రం కాదు, మరణం నుండి ఎవరిని ఏ విషయము కాపాడలేదు. ఎంత సంపద కలిగిన వ్యక్తి అయినా సరే, ఎంత హోదాకి చెందిన వ్యక్తి అయినా సరే, ఎంతమంది సంతానం కలిగిన వ్యక్తి అయినా సరే, మరణం వచ్చినప్పుడు అందరినీ ఇక్కడే వదిలేసి ఒంటరి కథను వెళ్ళాల్సి ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో చెప్తున్న మాట ఏంటంటే قل ان الموت الذي تفرون منه ఏ మరణం నుండి అయితే మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా దాసులకు చెప్పు ఏమని, ఏ మరణం నుండి అయితే మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఫఇన్నహు ములాఖీకుం, అది ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కబళించి తీరుతుంది. దానితో మీరు భేటీ జరపాల్సిందే, వేరే మార్గం లేదు. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్న మాట ఏంటంటే వలవ్ కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యద, చాలా బలమైన కోటలను మిమ్మల్ని మీరు బంధించుకున్నా మరణం మాత్రం అక్కడ కూడా వస్తుంది, మీ యొక్క ప్రాణాన్ని అది కబళిస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు, ఈ ప్రాపంచ వాస్తవికత ఏదైతే ఉందో ఇది అంతమయ్య తటాకమే, శాశ్వత నివాసం కాదు అన్న వాస్తవం ఏదైతే ఉందో, మీరు బతికి ఉన్నంత వరకు బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, మరణం తర్వాత కల్లా సౌఫత అలము అప్పుడు మీకు అర్థమైపోతుంది. సరే కనుక మరణించిన తర్వాత మరణించిన వ్యక్తిని అడగడం జరుగుతుంది, కదా నువ్వు ఎంత కాలం గడిపావు అంటే దానికి అతను ఇచ్చే సమాధానం ఏంటి, యౌమన్ ఔ బాదయో, కదా ఇహలోకంలో జీవించిన ఆ వ్యక్తి 60 సంవత్సరాలు జీవించిన వ్యక్తి అయినా కావచ్చు, 100 సంవత్సరాలు జీవించిన వ్యక్తి అయినా కావచ్చు, 600 సంవత్సరాలు జీవించిన వ్యక్తి అయినా కావచ్చు, దానికి మించినాక వయసు అతనికి ఉండొచ్చు. ఎలాంటి వ్యక్తినైనా ప్రశ్నించడం జరిగినప్పుడు నువ్వు ఇహలోకంలో ఎంత సమయం గడిపావు అంటే అతను ఏం చెప్తాడంటే యౌమన బాధయం, ఒకరోజు లేదంటే ఆ రోజులోని కొంత భాగం, కనుక గమనించాల్సిన విషయం శాశ్వతమైన జీవితం ఏంటి, పరలోక జీవితం. కనుక ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట ఈ యథార్థం ఎప్పుడు అర్థమవుతుంది, మనిషి మరణించిన తర్వాత అర్థమవుతుంది. కనుక పెద్దలు చెప్పినట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందే ఏం చేయాలి, మనం చేతులు కాలకుండా జాగ్రత్త పడాలి. అంటే మరణానికి పూర్వమే మరణం కోసం మనం సిద్ధమవ్వాలి. మరణం వస్తుంది అంటే మనం గుండె ధైర్యంతో స్వాగతించగలగాలి. అలాంటి కర్మలు మనం చేసుకుంటుంటే, ఎందుకంటే మరణం అనేది నాకు అల్లాహ్కి మధ్య ఉన్న అడ్డుదరను తొలగించే ఒక ప్రక్రియ. నేను తొందరగా వెళ్ళి నా ప్రభువుని నేను కలుసుకుంటాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవదూత వచ్చి ప్రతిపాదన పెట్టాడు ఏమని, మీరు తరిస్తే ఎంత కాలమైనా మీరు జీవించవచ్చు, మీకు కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పడు చేయబడతాయి, అయితే మీరు మరణించి పరమోన్నత ప్రభు దగ్గరకు చేరుకోవాలంటే దానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా ఒక దాన్ని మీరు ఎంచుకోండి అంటే పక్కనే ఉన్న సహాబీ ఏమన్నారు, నేను విన్నదే ఇంతకుముందు ఏమన్నారు, ఉదయ ప్రవక్త సలాసం మీరు ఉండిపోండి మా దగ్గరే, మీరు వెళ్ళకండి, మీరు మా దగ్గరే ఉండిపోండి, మీరు మీరు మాకు కావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ఆ పరమోన్నత మిత్రుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలి నేను ఉండడానికి లేదు అంటే జీవిత స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేన్ని ఇష్టపడ్డారు, మరణాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడ్డారు. కనుక ఒక విశ్వాసి మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. అతను కనుక సత్కర్మలు చేసుకున్నట్లయితే, అల్లాహ్ చెప్పినట్టు జీవించినట్లయితే ఎప్పుడు అతనికి మరణం వచ్చినా అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే భార్య పిల్లలు కానీ అర్థలేదా, కుటుంబ సభ్యులు కానీ, ఆప్తులు కానీ, అయిన వారు కానీ, పరిచయస్తులు కానీ, అరే మీరందరికీ నేను దూరం అయిపోతానన్నాక వెనుక
ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వారంటే మనకు ప్రేమ. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక దశ వచ్చిన తర్వాత మనం ఎంత అనుకున్నా మనం వారిని వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వారిని కాపాడగలిగే వాడు ఎవరు అంటే వల్లాహు ఖైరుల్ హాఫిజ. వల్లాహు ఖైరుల్ హాఫిజ, అత్యుత్తమ రీతిలో కాపాడగలిగే ఏకైక శక్తివంతుడు ఎవరు, రక్షకుడు ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. నన్ను, నా జీవితాన్ని, నా సకల విషయాలను, వ్యవహారాలను నేను బతికి ఉన్నప్పుడు కాపాడినట్టుగానే నా తదనంతరం కూడా నా వారిని అల్లాహ్ సుబ్హానహు కాపాడు. ఇందులో ఏమైనా సందేహం లేదు. మనం అనుకుంటాం మేముంటేనే సెక్యూరిటీ, మేముంటేనే సకల సౌకర్యాలు తీరుతాయి. కనుక ఒక స్త్రీని ప్రశ్నించడం జరిగింది. భర్త మరణించాడు, సరే. భర్త మరణించినప్పుడు చాలా మంది ఇటుగా అటుగా వచ్చి, ఏ అమ్మా నీకు బాధ లేదా, భర్త మరణించాడు కదా, సరేనా, మరి తర్వాత జీవితం ఎలా గడుస్తుంది అని అడిగితే, అప్పుడు ఆమె దానికి ఇచ్చిన అద్భుతమైన సమాధానం, విశ్వాస భరిత సమాధానం ఏంటంటే, నేను ఎందుకు బాధపడాలి. పోషణ యొక్క విషయాన్ని తీసుకొని నేనెందుకు బాధపడాలి, ఎందుకంటే మరణించింది తినేవాడే గాని తినిపించేవాడు కాదుగా. తినిపించేవాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. వల్లది ఆయనే మిమ్మల్ని తినిపిస్తున్నాడు, ఆయనే మిమ్మల్ని తాపిస్తున్నాడు, ఆయనే మిమ్మల్ని నవ్విస్తున్నాడు, ఆయనే మిమ్మల్ని ఏడిపిస్తున్నాడు. ఏడుపు వరమే, నవ్వు వరమే, అర్హులదా, తిండి వరమే కదా, అలాగే నీరు వరమే. ఈ వరాలన్నిటి మనకు ప్రసాదిస్తున్నది ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక మనం దేనికోసం అనేది సంసిద్ధం అవ్వాలి, పరలోకం కోసం మనం సంసిద్ధం అవ్వాలి. కనుక ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నాడు, కల్లా సయాలమూన్, వారు త్వరలోనే తెలుసుకుంటారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్, మరొకసారి వినండి, వాస్తవంగా మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యఖీన్, సరేనా, ఎంత మాత్రం కాదు ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకుని ఉంటే మీ వైఖరి ఇలా ఉండేది కాదు. సరేనా, మరణించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎన్నిసార్లు నొక్కి చెప్తాను, మీరు తెలుసుకుంటారు తెలుసుకుంటారు, అయితే అల్లాహ్ ఏమంటాడు, ఏం అభిలషిస్తున్నాడు, అరే అరే మీరు బతికి ఉండగైతే తెలుసుకుంటే ఇంత బాగుండు, మీరు ఎలా జీవించేవారు కాదు, ఆస్తి పాస్తుల కోసం అన్నదమున రక్తాన్ని కళ్ళ చూసేవారు కాదు, విషయం. కనుక ఐహిక వ్యామ అనేది దాదాపు మనిషి నుంచి అన్ని విధాల నేరాలు చేపిస్తుంది. అదే ఐహిక వ్యామోహం కనుక మనిషిలో లేకుండా పరలోక చిత్రనాథంలో ఉన్నట్లయితే అతను పరలోకానికి పనికొచ్చే పనులు చేస్తాడు తప్ప ఈ యొక్క పాప పనులకు అతను పాల్పడేవాడు కాదు. కనుక అల్లాహ్ అంటున్నాడు, ఈ వాస్తవాన్ని మీరు గ్రహించి ఉంటే మీ బతుకు ఇలా ఉండేది కాదు, మీరు బాగుపడేవారని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, చూడండి, సుమ్మ లతరఉన్న ఐనల్ యఖీన్, నిశ్చయంగా మీరు భగభగబండే యొక్క నరకాగ్నిని చూస్తారు, నరకాగ్నిని మీరు చూడగలరు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా మళ్ళీ అంటున్నాను, మీరు తప్పక దాన్ని, నరకాగ్ని నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు. అప్పుడు ఎలాంటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సుమ్మ లతుస్అలున్న యౌమఇదిన్ అనిల్ నయీమ్, అప్పుడు ఆ రోజు మీరు ఈ జీవితంలో అనుభవించిన సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించడం అనేది జరుగుతుంది. గమనించాల్సిన విషయం, అల్లాహ్ సుబ్హానహు వతాలా జీవితం మనకిచ్చాడు, జీవిత తాలూకు యొక్క సకల సౌకర్యాన్ని మనకిచ్చాడు అంటే ఏదో జవాబుదారితనం అనేది లేదు, ఎలా పడితే అలా జీవించండి అని చెప్పి ఇవ్వలేదు అల్లాహ్ సుబ్హానహు వతాలా. లక్ష్యం లేకుండా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పుట్టించలేదు. ఒమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, నేను జిన్నులనే కానీ మానవులనే కానీ కేవలం నా ప్రార్థన నిమిత్తమే, నా ఆరాధన నిమిత్తమే, నా దాస్య నిమిత్తమే పుట్టించాను అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు. కనుక మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ పనైనా మెచ్చేయండి, ఏ పనైనా సరే దాన్ని పని చేయడాన్ని ఏమంటాం మనం, యాక్షన్ అంటాం. అంటే ఏమంటాం సార్, యాక్షన్. ఆ ప్రతి యాక్షన్కి ఏముంటుంది, చర్య. యాక్షన్ అంటే చర్య, ప్రతి చర్యకి ఉంటుంది ప్రతిచర్య ఉంటుంది, రియాక్షన్. ప్రతి చర్యకి చర్యకి ఏముంటుంది, ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది. కనుక శైతాన్ని తీసుకున్నాం కాసేపు, శైతాన్ని తీసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అతని యొక్క ప్రార్థనను మెచ్చుకొని దైవ దూతల సరసన పెట్టాడు. అతని యొక్క యాక్షన్ అండి, గొప్పగా అల్లాహ్ను ఆరాధించాడు, అల్లాహ్ ప్రసన్నతను పొందాడు, అల్లాహ్ స్వంత గొప్ప స్థాయిని ప్రసాదించాడు. జిన్ను నిప్పుతో పుట్టించబడిన అతన్ని నిజంగా
పాపం పుణ్యం కలగలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాపరహితులైన వెలుగుతో పుట్టించబడిన దైవదూతల శాసనం పెట్టాడు. చూసారు అల్లాహ్. అయితే అక్కడ పెట్టిన తర్వాత అతను ఏం చోటు చేసుకుంది? ఒకంత గర్వం చోటు చేస్తుంది. ఇప్పుతో పుట్టించబడిన నేను నా యొక్క స్వయం కృషితోటి స్వయం ఆరాధనతోటి ఈ స్థాయికి వచ్చేసి అతని గర్వాన్ని గ్రహించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించాడు. అదే మట్టితో కూడిన మనిషిని తయారు చేసి ఆదమ్ అలైహిస్సలాం తయారు చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాడు ఇతని ముందరను సాష్టాంగ పడతాడు. అతనికి మాత్రమే ఆదేశం ఇవ్వలేదు, మొత్తం దైవదూతలకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం ఇచ్చాడు. అందులో ఒకటి మనిషి స్థాయిని తెలియజేయడం, అయితే రెండవది అతని హృదయంలో ఉన్నాక ఆ గర్వాన్ని తుంచడం కూడా అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. కనుక ఆ సందర్భంగా షైతాన్ చెప్పిన ఒక మాట ఏమిటంటే ఆ అస్తుతులి మన కలస్త తీనా, ఏమంటున్నా నేను నువ్వు మట్టితో చేసిన ఈ యొక్క మనిషి ముందర నేను సాష్టాంగ పడాలా? నేను నిప్పుతో తయారు చేయబడిన వ్యక్తిని, నేను నిప్పు మనిషిని. కనుక ఏమైంది? యాక్షన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాక్షన్, సజ్జా చెయ్యి. యాక్షన్ ఏంటి? సజ్జా చెయ్యి. చేసేసి ఉంటే అల్హమ్దులిల్లాహ్ అన్ని అతను ప్రాప్తమైనవన్నీ ఉండేవి. అంతకుముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేని స్థాయిని కల్పించాడా లేదా అతనికి? సరేనా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాక్షన్ సజ్జా చేయమంటే యాక్షన్ అతను చెయ్యలేదు, సజ్జా చెయ్యలేదు. అల్లాహ్ అన్నాడు ఫఇన్నక రజీమ్, నువ్వు శాపగ్రస్తుడవు, నేను దూత్కరిస్తున్నాను, నా దరి నుండి నిన్ను తరిమేస్తున్నాను అని శాశ్వతంగా అతని మీద శాపాన్ని కురిపించేశాడు అల్లాహ్. కనుక విధేయత చూపితే దాని రియాక్షన్ ఎలా ఉంది, అవిధేయత చూపితే దాని రియాక్షన్ ఎలా ఉంది, ఎవరి విషయంలో తెలుసుకున్నాం మనం? శైతాన్ విషయంలో. ఇక తొలి మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలి మానవుడి తన స్వహస్తాలతో తయారు చేశాడు. ఎవరు తొలి మానవుడు? ఆదమ్ అలైహిస్సలాం. ప్రతి వస్తువుని ఎవరు తయారు చేశారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో శ్రద్ధగా తయారు చేసి తర్వాత తన ఆత్మను అతనిలో ఊదాడు. గమనించాల్సిన విషయం, అంత ప్రేమగా తయారు చేసిన వ్యక్తి ఎవరు? ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం. ఎక్కడ వశింపజేశాడు? సకల సౌకర్యాలకు సౌఖ్యాలకు ఆలయమైన ఏ చీపు చింత లేదు, ఏ బెంగ లేదు, ఏ సమస్య లేదు. దైవాదేశాన్ని పాటించుకుంటూ బ్రహ్మాండంగా బతికాడు. ఒక ఆంక్ష మాత్రం విధించాడు. ఏ ఆంక్ష? ఒక్క ఆంక్ష విధించాడు. అదేమిటంటే ఈ చెట్టుని సమీపించకు, అంతే. ఈ చెట్టుని సమీపించకు, ఈ ఒక ఆంక్ష మాత్రమే పెట్టాడు, మిగతా ఏ ఆంక్ష లేదు. గమనిస్తున్నా సార్? సరే, ఏం జరిగింది తర్వాత? సరే గమనించండి, ఇలా చేయండి అన్నారు. ఆదమ్ అలైహిస్సలాం ఏం చేశాడు? ఆదమ్ అలైహిస్సలాం షైతాన్ యొక్క కల్లిబొల్లి మాటలకి ఆయన ప్రభావితుడై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనే, వేరే ఉద్దేశం కూడా లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు అల్లాహ్ దగ్గర ఉండిపోవాలన్న ఉద్దేశంతోనే ఆ చెట్టుని సమీపించి ఆ చెట్టు ఫలాన్ని ఆయన రుచి చూడడం జరిగింది. రియాక్షన్ ఏమైంది? అంత స్థైన ఉన్న స్వర్గం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమిని కూడా ఏం చేశాడు? పడేశాడు. పై స్థాయిలో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి తన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశారు? కారణం ఏంటి? అవిధేయత. ఎవరిని? తన స్వహస్తాలు తయారు చేసిన యొక్క మానవుణ్ణి, దైవదూతలు సాష్టంగా పడిన మానవుణ్ణి. ఎవరికి సాష్టంగా పడని కారణంగా శైతాన్ కూడా శాపగ్రస్తుడైపోయాడు, అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవిధేయత పాల్పడితే ఏం చేశాడు? మరి గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, సాధారణ వ్యక్తుల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకరిని ప్రేమిస్తే విశ్వం మొత్తం ప్రకటన గావిస్తారట. ఏమని? నేను నా దాసుడిని ప్రేమిస్తున్నాను, విశ్వంలో ఉన్న అణువులు ఇతని ప్రేమించి తీరాలి అంటే విశ్వం మొత్తం అతని ప్రేమిస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఎవరు ఆ దాసుడు? ఎందుకు ప్రేమించాడల్లా? అతను ఫరజ్ నమాజులతో పాటు నఫిల్ నమాజులు కూడా చదువుతున్నాడు, ఫరజ్ ఉపవాసాలతో పాటు నఫిల్ ఉపవాసాలు కూడా ఉంటున్నాడు, ఫరజ్ దాకా దాన ధర్మాలతో పాటు ఆ నఫిల్ దాన ధర్మాలు కూడా చేస్తున్నాడు. కనుక అదనపు కర్మలు చేస్తున్నాడు. ఎక్కువ
సత్కర్మలు చేసి అల్లాహ్ను ప్రసన్నుని చేసుకోవాలనే తాపత్రయం అతనిలో ఉంది కనుక అల్లాహ్ సూరతను ప్రేమిస్తాడు. ప్రేమించకన్న కారణంగా సృష్టి మొత్తం అతన్ని ప్రేమిస్తుంది. కనుక ఇతని యాక్షన్ అల్లాహ్ సుబ్హానహు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కసారి దరుద్ పంపించండి. సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వతాలా 10 సార్లు మన మీద కరుణను అవతరింపజేశాడు. ఎన్నిసార్లు? 10 సార్లు కరుణను అవతరింపజేశాడు. తర్వాత 10 పాపాల్ని మన్నించేస్తాడు. తర్వాత స్వర్గపు 10 హోదాల్ని చూస్తారా. మనం నిజంగా అల్లాహ్ని అలా అడిగేయాలి కానీ కదా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మమ్మల్ని తన యొక్క కారుణ్య బాహుల్లో తీసుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా సిద్ధంగా ఉన్నారు. మేము చూస్తుంటారు గుడి గుడి అడుగులు వేసుకొని ఒక అబ్బాయి అలా 2 అడుగులు వేసి పడిపోతాను, ఇంకా నాన్న కానీ 2 అడుగులు అమ్మ కానీ ఏం చేస్తారు, తొందర తొందరగా వెళ్ళి వాటేసుకుంటారు. ఎందుకు కేవలం నడవడం లేదు, ఆ నాన్న వచ్చాడు అమ్మ వచ్చాడని వాళ్ళ దగ్గర రావడానికి వస్తున్నాను కనుక 2 అడుగులు వేస్తే కనుక 10 అడుగులు మేము పరిగెత్తి వెళ్ళిపోతాం. అదే సామాన్యమైన మనుషులకు మనకే ఇంత కరుణ ఉంటే సరే సర్వలోక కారుణ్య యొక్క ప్రభు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆయనకు తన దాసుడు అంటే ఎంత ప్రేమ ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, కానీ స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పిన మాట, నా దాసుడు నా వైపునకు ఒక జానుడు కదిలి వస్తే నేను నా దాసుని వైపు ఒక మూరెడు కదిలి వస్తాను. గమనించండి, నా దాసుడు నా వైపునకు జానుడు కదిలి వస్తే నేను నా దాసుని వైపునకు మూరెడు కదిలి వస్తాను. నా దాసుడు నన్ను కలుసుకోవడానికి నడిచి వస్తే నేను అతన్ని కలుసుకోవడానికి పరిగెత్తుకు వస్తాను అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పారు. కనుక ఎంత కృప, ఎంత కరుణ, ఎంత ప్రేమ అల్లాహ్ సుబ్హానహుతో మన పట్ల ఉంది. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలాను రాజీపరచుకోవాలన్న సంకల్పం అల్లాహ్ దీవెనలు మన కురిసేలా ఏం చేస్తుంది, మనల్ని అది తయారు చేస్తుంది. కనుక సోదరులారా, యాక్షన్ రియాక్షన్ కాక ఈ ఫార్ములా మనం తెలుసుకున్నాం కనుక ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకి ఏ అనుగ్రహాలు అయితే ఇచ్చారు మంచి కోసం ఉపయోగించి ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది పుణ్యం, చెడు కోసం ఉపయోగించి ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది ఏంటి, పాపం. సరేనా? పాపం సరేనా, శిక్ష. ఓకే, ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, రేపు మరణించిన తర్వాత దాసుడి పాదం అనేది పాదం తీసి అలా పెట్టాలి, నిలబడే ఉండాలి పాదం, కానీ అడుగు తీసి అడుగు వేయలేదు, నిలబడే ఉండాలి. 5 కూడి సమాధానం చెప్పుకొని తర్వాత ముందుకెళ్ళాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అడుగుతాడు, నేను నీకు ధనాన్ని ఇచ్చాను, ఎక్కడ ఖర్చు పెట్టావు సమాధానం ఇచ్చుకోవాలి. యవ్వనాన్ని ఇచ్చాను, ఎక్కడ ఖర్చు పెట్టావు. జీవితాన్ని ఇచ్చాను, ఎక్కడ ఖర్చు పెట్టావు. ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఎక్కడ ఖర్చు పెట్టావు. వీటన్నిటికీ సమాధానం చెప్పుకున్న మీదటే దాసుడు ముందుకు అడుగుతాడు. కనుక ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటాడు, మీకు ప్రాప్తమైన ప్రతి అనుగ్రహం గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేస్తాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. కనుక ఒకనొక తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ బకర్ ఉమర్ రదియల్లాహు వీళ్ళందరూ కదా అసలు ఆకలి, ఎలాంటి ఆకలి అంటే ఆకలిని భరించలేక ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేసి అంత భయంకరమైన ఆకలి. అలా ఒక సహాబీ చూసి కదా కొన్ని ఖర్జూరాలు కొన్ని చెల్లీలు తీసుకొచ్చి ఇస్తే అవి ఆరగిస్తున్నాం. ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీకు ఇవ్వబడిన ఈ అనుగ్రహాల గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే సహాబాలు ఇంత మలమల మాడుతున్న ఈ పరిస్థితిలో వచ్చి ఆ యొక్క కడుపు మంటను చల్లార్చుకోవడానికి 4 ఖర్జాలు నమిలాము, ఒక ఆశలు దుక్కి యొక్క నీళ్లు అనేది మేము తాగాము, దీనికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తాడా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అవును. సరే, మరి దానికి ప్రశ్నిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటే మనకు నేను ప్రాప్తమైన ప్రాప్తంగా ఉన్నాయి సార్, ఒక జత మాత్రమే మన దగ్గర ఉందా, కొనుక్కోవడానికి లేదు 10 జతలు ఉన్నాయి. సరే, ఇలా చెప్పుకుంటే ప్రతి సౌకర్యం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా పెద్ద ఎత్తున మనకు ఇచ్చి ఉన్నాడు కనుక వీటి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తాడు కనుక మనం ఆ జవాబుదారి యొక్క భావంతో మనం జీవించాలి. తన బాధ్యతారహితంగా మన జీవితం అనేది గడపకూడదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ అటువంటి యొక్క సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ, ఇహంకన పరాని మనం ఇష్టపడే వారిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని దీవించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జాజకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.